निचय शासन निचय अमृत नीचे ये पेसा अभी विजयमे बाव की नाक नगरें पेली चेयल चेस्ता ఏ మీటింగ్ కెళ్ళింది మీకు ఏమను చెప్పిందా గ్రాండ్పా అబ్బా నాకేం చెప్తుందిరా ఎందుకు పొద్దు నేను నిద్ర చెడగొట్టి విసిగిస్తున్నా ఏంట్రా సారీ సారీ గ్రాండ్పా Thank you.
హసన్ గారే ఏదో జరుగుతుంది, మనకేమన్నా పనికిరావచ్చేమో చూద్దాం. సుధాభిపూర్ణ సద్విలోక నైర్ముద సదావమాం కపాలికే భజామి భద్రకాళికే. తుషారభూద్రవర్తిని నిశూదనైక కర్తని నిపీత రక్త కర్పూరే నితాంత ప్రేమ నిర్భరి ప్రభూత భూత కర్మఠే ప్రపన్న జీవ శర్మదే సదావమాం కపాలికే భజామి భద్రకాళికే. ప్రతీకృతోగ్రసింహికే రణోత్సవేషు చండికే దయావిహీన భీకరే దయావశాశు భంకరే. పురప్రచండ శూలిని శివేతర ప్రణాశిని సదావమాం కపాలికే. రోజీ, నువ్వు చనిపోయావన్న సంగతి నాకు తెలుసు. అమ్మ జలసానే రోజీ గారిని చంపేశావు అనమాట. ఎన్నాళ్ళకి రెడ్డి హ్యాండ్ అడుగు దొరికిపోయావు జలసాని. చనిపోయి పరలోకానికి వెళ్ళిన సంగతి నీకు తెలీదు? నాకు తెలుసు. సౌండే రీసౌండ్ గా వినిపిస్తోంది. రోజీ, నీకా భగవంతుడు స్వర్గలోక ప్రాప్తి కలిగించుగాక. అలా కలగాలని కోరుకుంటూ నిన్ని ఆగాధంలోకి తోసేస్తున్నాను. గుడ్ బై రోజీ. సౌండ్ కూడా రాలేదేంటి? అంత పెద్ద లోయ అన్నమాట. శవం కూడా దొరకదు. అయిపోయింది అయిపోయింది, రోజీ అధ్యాయం ముగిసిపోయింది. అందరూ దేవతలా కొలిచే రోజే ఆ దేవతల్లోనే కలిసిపోయింది. ఇక నాదే రాజ్యం, నాదే
నాదే, నాది కూడా. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రాణి, నువ్వు ఓకేనా? పదకి రాణి, పద. నువ్వేంట్రా పాండు, నువ్వేంటి ఇక్కడ? మీరెండెక్కడా? నేనంటే ఏదో చలగాల కోసం వచ్చాను. మేము మాత్రం పిల్లగాల కోసం వస్తామా? చలగాల కోసం వచ్చాం. సరే పదండి. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? భార్యను ఘోరాతి ఘోరంగా చంపి మూట కట్టి కొండ మీద నుంచి తోసేసిన. అయితే నువ్వు మొత్తం చూసావా? మొత్తం చూసేశా. ఏంటి గ్రాని ఆ కన్నీళ్ళు? ఏమీ లేదురా, ఈ గ్రానికి కొండంత ధైర్యంరా, ఎంతైనా పోరాడుతుంది అని. కానీ ఇలా నమ్మిన వాళ్ళే నా చావుని కోరుకుంటుంటే ఎందుకు నాకు ఇదంతా అనిపిస్తుందిరా? ఈ బంధుత్వాలు, ఈ అనుబంధాలు అంత మాయ అనిపిస్తుందిరా? ధర్మరాజు కన్నీళ్లు భూమి మీద పడితే ఎంతో ప్రమాదమంట. ఎందుకంటే ధర్మం కన్నీళ్లు కార్చకూడదు కాబట్టి. నీ కన్నీళ్లు కూడా అంత ప్రమాదమే. నువ్వు ధర్మమూర్తి విగ్రహాన్ని, నీ కళ్ళలో ఆ కన్నీళ్లు రాకూడదు. ప్లీజ్ గ్రాని, మనుషులందరూ ఒకేలా ఉండరు గ్రాని, మనసులన్నీ ఒకేలా ఉండవు. కంట్రోల్ గ్రాని, ప్లీజ్. నువ్వు తలపెడుతున్నది మహాయజ్ఞం. ఆ మహాయజ్ఞాన్ని నీ కన్నీళ్లు ఆర్పకూడదు గ్రాని. న్యాయం చేయటంలో తన పరాభేదం ఉండకూడదని నువ్వే అంటావు కదా గ్రాని. నీ కన్నీటితో మన కుటుంబానికి, రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి పట్టిన మురికిని, మకిలిని ప్రక్షాళన చేయాలి. చిన్నవాడువైనా ఇదెంత పెద్ద మనసురా, ఈ టైంలో గ్రానికి ఎంత తోడుగా ఉంటున్నావురా. ఏం చేసిన రుణం తీర్చుకోవాలరా. చిన్నప్పటి నుంచి నన్ను పెంచావు గ్రాని, నీ రుణం నేను ఎంత తీర్చుకోవాలనుకున్నా తీర్చుకోలేను. కంట్రోల్ గ్రాని. అయితే ఏంట్రా, ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను అంకుల్. నువ్వు చేసేదేంట్రా? నిన్ను కూడా పైకి పంపిస్తాను.
అంకుల్. కానీ ఆల్రెడీ నేను పంపించేశా. ఎక్కడికి? ఎవరిని? మీరు కొండమే చేసిన మర్డర్ ఎపిసోడ్ మొత్తం ఈ మొబైల్లో రికార్డ్ చేసి నా ఫ్రెండ్కి పంపించేశాను. ఒకవేళ నేను తిరిగి క్షేమంగా వెళ్ళకపోతే ఆ వీడియో పట్టుకెళ్ళి పోలీసులకు చెప్పేస్తాడు. అప్పుడు పోలీసులు వచ్చి తమ్మర్ని వెతికి ఎక్కడ దాకున్నా పట్టుకుని బొక్కలో పడేస్తారు. భార్యను చంపిన హంతకుడు అని పేపర్లు వస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి గ్రాని? చలసాని ప్లాన్స్ అన్ని తలకిందులు చేయడం. ఎంత పని చేశావురా, నా జీవితాన్ని తలకిందులు చేస్తావా? ఏం కావాలి, నీకేం కావాలో చెప్పు. కూల్ అంకుల్, కూల్, రిలాక్స్. ఇప్పుడు చలసానితో మనం గేమ్ స్టార్ట్ చేయాలి. ఏంటా గేమ్ గ్రాని? మీరు నాకు పెళ్లి చేయాలి. పెళ్ళ? నీలాంటి యదవని ఎవర్రా చేసుకునేది పెళ్ళి? మీరు దంచుకుంటే చేస్తారు అంకుల్. సర్లే, ఎవరో ఒకరిని తగలబెడతానులే. ఎవరో ఒకరిని కాదు అంకుల్, నేను కావాలనుకుంటుంది సింధుని. గ్రాని, గ్రాండ్పా విషయంలో రేపు నువ్వు చేయబోయే దాని గురించి నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. మీ గ్రాండ్పా క్రూర రూపాలన్నీ ఒక్కొక్కటిగా తెలుస్తుంటే రేపు ఇంకే రూపం చూపిస్తాడోనని నాకు కూడా క్యూరియస్గానే ఉంది. పద చూద్దాం. ఏంటి, సింధుని నీకిచ్చి పెళ్లి చేయాలా? అవును, సింధు నా లవ్, నా ప్రేమ దేవత. చీనూరు బై, నీ ముఖానికి సింధు ఏమైనా సెట్ అవుతాడరా? ఇదిగో అలాంటి డైలాగ్లను వదిలేను అంకుల్. సింధు నాకిచ్చి పెళ్లి చేస్తేనే ఇది డిలీట్ చేస్తాను, లేకపోతే. సరే, సింధునిచ్చే నీకు పెళ్లి చేస్తాను. ఎలా పెళ్లి చేయాలో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కొంచెం టైం ఇవ్వు. పాండు, నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పు. ముందు సెల్ ఫోన్ కట్టుకున్న భార్యనే చంపినోడివి, నన్నే చంపడానికి ట్రై చేసినోడివి, నిన్ను అంత తేలిగ్గా నమ్ముతానా? ఇది నా దగ్గర భద్రంగా ఉంటుంది. మీరు సింధుతో నా పెళ్లి చేసే వరకు దీన్ని జాగ్రత్తగా చూసుకుంటానే. వస్తాను అంకుల్. ఇప్పుడు చనిపోయిన రోజీ గురించి ఆలోచించొద్దు, రోజీలా ఎలా నటించాలో ఆలోచించండి. ఏంటి, నేను రోజీలా నటించాలా? అవును, నిన్నటి వరకు రోజీ వేరు, మాధవి వేరు. కానీ ఈ రోజు నుంచి రోజీ మీరే, మాధవి మీరే.